హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు క్యాండీస్ గ్రీన్ గార్డెన్. ఈరోజు మనం నీమ్ ఆయిల్ ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నీమ్ ఆయిల్ అంటే వేప గింజల నుంచి వచ్చే నూనె కాదండి, వేప ఆకులతో మనం చేసుకోబోయే నూనె. దీనికోసమని మనకు వేప ఆకులు కడిగి పెట్టుకునే కావాలి. ఇంకా కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ ఏంటి అంటే గానుగ నూనె అంటాం కదా, కట్టగానుగ నూనె, అలాంటి నూనె అనమాట. అట్లాంటి నూనె కావాలి. సో క్వాంటిటీస్ కొంచెం మన ఇష్టం అండి. అది కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా కావాలంటే కొంచెం ఆకు ఎక్కువ వేసుకోవచ్చు, లేదు కొంచెం మనకు మైల్డ్ గానే కావాలంటే ఆకు తక్కువ వేసుకోవచ్చు. అయితే సో ఇది మొక్కలకు బాగా ఉపయోగపడుతుందండి. చిన్నప్పుడేమో మా అమ్మ వాళ్ళు తలలో పేలు పోవడానికి పెట్టేవాళ్ళు. సో నేను ఎక్స్పెరిమెంటల్ గా ఏం చేశానంటే పేను బంకకు కొట్టాను. పేను బంక బాగా పోయిందండి. సో అందుకని నేను మీకు ఇది చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, ఆకుల్ని కడిగి పెట్టుకున్నాం కదండి, వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలండి. ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే తీసుకోవడం బెస్ట్ అండి, ఎందుకంటే ఇది కొంచెం తడాకు కదా, అడుగంటుతా ఉంటుంది. సో ఇదైతేనేమో కొంచెం నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవడం బెటర్ అండి, ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొంచెం అడుగంటకుండా ఉంటుంది. ఫస్ట్ నూనెలో ఈ ఆకు మిక్చర్ అంతా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ లో పెట్టేసి పెట్టుకోవాలండి. ఒక్క నిమిషం కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు హైలో పెట్టుకొని కొంచెం గోరువెచ్చ కాగానే సిమ్ లోకి పెట్టేసేయాలి. అప్పుడు ఈ ఆకులో ఉన్న గ్రీనరీ, ఆ ఎక్స్ట్రాక్ట్ మొత్తం ఆయిల్ లోకి వచ్చేస్తుంది. సో అయితే ఇది మనము కొబ్బరి నూనెలోనే చేసుకోవాలని ఏం లేదండి, ఎందుకంటే మనం ఎగ్గె మెలిసిన ఆయిల్ వాడతాం కదా, అప్పుడు సపరేట్ చెట్లకు కొడతాం కదా, వాటిలో సపరేట్ గా మనం నీమ్ ఆయిల్ కలుపుకోకుండా ఈ ఎగ్ ఇది ఈ నూనెని వాడినట్టయితే మనకు అది లెక్క సరిపోతుంది. నీమ్ ఆయిల్ కిందను పనికొస్తుంది, కొబ్బరి నూనె కిందను పనికొస్తుంది. సో లేదు అనుకుంటే, కొబ్బరి నూనె ఇట్లా కోల్డ్ ప్రెస్డ్ లేదు అనుకుంటే మన రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదండి, అందులో కూడా ఓన్లీ మనం పెస్టిసైడ్ కోసమే వాడాలనుకుంటే రిఫైన్డ్ ఆయిల్లో కూడా ఈ పేస్ట్ నేసి మరిగించుకొని వాడుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు మెల్లగా బబుల్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడప్పుడు కొంచెం ఇట్లా కలుపుతూ ఉండాలండి. ఈ కొంచెం ఆకులంతా ఇప్పుడు మనం కరివేపాకులో వేస్తే ఎట్లా డ్రై అయిపోతాయి ఆకులు, కొంచెం సేపటి తర్వాత ఈ ఆకులన్నీ నూనెలో అట్లా డ్రై అయిపోతాయి. అప్పటి వరకు మనం కొంచెం డార్క్ కలర్ లో కూడా అవుతాయి. అప్పటి వరకు మనం ఈ నూనెలో ఈ ఆకును ఇట్లానే ఉంచాల్సి వస్తుంది. కలుపుతూ ఉండాలి మెల్లగా సిమ్ లో పెట్టేసుకొని. ఆకులో ఉన్న వేపరసం అంతా నూనెలకు ఇంకేలాగా మనం దీన్ని కలుపుతూ ఉండాలి. నూనె మరగడం కొంచెం స్టార్ట్ అవుతుందండి. ఇట్లా ఒక 15-20 మినిట్స్ వరకు మరగనియాల్సి వస్తుంది. టైం అయితే పడుతుంది, ఎందుకంటే మెల్లగా చేసుకుంటున్నాం కదా. సో ఒక 15-20 మినిట్స్ వరకు దీన్ని ఇట్లా మరగనియాలి. ఒకవేళ మనం దీన్ని తలకు ఉపయోగించుకోవాలి అనుకుంటే మటుకు కొబ్బరి నూనె ఆకుతో పాటు కొంచెం మెంతిపొడి కూడా ఇది అయ్యే ముందు లాస్ట్ లో వేసేసి ఆఫ్ చేసుకుని అప్పుడు వడగట్టుకోవాలండి. అప్పుడు అది మనకు తలకు పెట్టుకునే నూనెలాగా పనికొస్తుంది. అప్పుడు అది చుండ్రు పోతుంది, పేలు పోతాయి. చిన్నప్పుడైతే దీన్ని పేల కోసం చేసిన ప్రయోగమే అండి ఇది. ఇప్పుడు మటుకు చెట్టుకున్న పేను బంక కోసం బాగా పనిచేస్తుంది. ఇది ఇంకా బాయిలింగ్ పాయింట్కి వచ్చిందండి. ఇంకొక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంక తొందరలో అయిపోతుందండి. ఇంకా ఈ బుడగలు వెళ్ళిపోయాయంటే మనకు ఆయిల్ అయినట్టే. బుడగలన్నీ కొంచెం పోవాలండి. ఇవంతా అంటే దాంట్లో వాటర్ ఉందని అర్థం. బుడగలు వస్తూ ఉంటే ఆ వాటర్ వస్తుంది, వాటర్ ఇంకా వాటర్ కంటెంట్ ఉందని అర్థం. బుడగలు అయిపోయినాయంటే మనం ఇంకా దీన్ని ఆయిల్ని తీసేసుకొని వడగట్టేసుకోవచ్చు. ఇది హ్యాపీగా మన ఇంట్లోనే వేప నూనె ప్యూర్గా చేసుకొని మనం మొక్కలకు కొట్టుకోవచ్చండి.
సో ఎవరైనా ట్రై చేయొచ్చు. ఏ ఆయిల్ ఉన్నా కూడా ట్రై చేయొచ్చు అండి. ఇదే తీసుకొని రావాలి, ఇదే పెట్టాలన్న అవసరం లేదు. ఇంట్లో ఉండే మన రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా, వంటకు వాడుకునే రిఫైండ్ ఆయిల్, సో దాంతోనైనా చేసుకోవచ్చు. సో మనం బయటికి వెళ్లాల్సిన పని లేకుండా మనం ఒక్కసారి ఒక హాఫ్ కేజీ చేసి పెట్టుకున్న, హాఫ్ కేజీ ఆయిల్ ఇదంతా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఒక ఒక 2-3 నెలలు ఈజీగా వెళ్ళిపోతుంది. చూడండి బబుల్స్ అన్ని ఇంకా అయిపోతుంది, ఆల్మోస్ట్ ఇంకా ఇది అయిపోయింది, 1 మినిట్ కూడా పట్టదు. ఇక నేను దీన్ని ఆఫ్ చేసేసి ఉడగట్టేసి చూపిస్తాను మీకు. ఇంకా కంప్లీట్ గా అయిపోయిందండి. దీన్ని ఒక 10-15 మినిట్స్ కొంచెం చల్లగైన తర్వాత డ్రైన్ చేసేసి డబ్బాలో పోసుకుంటే సరిపోతుంది. నేను మీకు డ్రైన్ చేసి చూపిస్తాను. ఇట్లా బౌల్ పెట్టుకొని దీన్ని ఉడగట్టుకుందామండి. చూడండి గ్రీన్ కలర్ లో మనకు ఆయిల్ తయారైపోయింది. ఇది నేను ఇప్పుడు ఇదైతే కాన్సన్ట్రేటెడ్ చేశానండి. మనకు ఒక 5 ml 1 లీటర్ వాటర్ కి ఒక 5 ml వాడుకుంటే సరిపోతుంది. 5 ml వాటర్ ఇది, కొంచెం ఒక 2 చుక్కల ఏదైనా సోప్ లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, అది 1 లీటర్ నీళ్ళలో కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకి పెయిన్ బంక అది పోతుందండి, ఆకుముడత కూడా పోతుంది. ఆకుముడత పెయిన్ బంక పోతుంది. పెయిన్ బంక అయితే ఇమీడియట్ గా 2 డేస్ లో మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆకుముడత ఒక 1 వీక్ లో మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో వచ్చే అంటే ఆకుముడత ఆకు చక్కగా కాదు కానీ నెక్స్ట్ వచ్చే ఏవైతే ఆకులు ఉంటాయో అవి మాత్రం పర్ఫెక్ట్ గా వస్తాయి. ఓకే అండి, మీరు కూడా అందరు ఇంట్లో ఈ ఆయిల్ ని ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో అండ్ షేర్ ద వీడియో. జై హింద్. మీరు ఇది మళ్ళీ ఇంట్లో ట్రై చేసినట్టయితే ప్లీజ్ నాకు కమెంట్స్ లో చెప్పండి ఎట్లా ఉంది దీని రిజల్ట్ అనేది. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.